గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితో అదేవిధంగా ముఖ్య పోలీస్ అధికారులు అందరితో పాటు చర్యలు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అనేది తగ్గాలి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకుని తొందరగా నిందితులను పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి. ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు, ఎవరైతే మనం మాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఫుటేజెస్ మేము తీసుకోవటం తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కెమెరాస్ లేవు వాటి చోట్ల ఏం చేయాలి? డ్రోన్స్ని ఉపయోగించమని చెప్పారు. డ్రోన్స్ని యూజ్ చేసుకొని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు. డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే నిజంగా నేరాలను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది. ఈరోజు ఎంత పెద్ద వెపన్ అంటే ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు, తొందరగా ఒక వీడియో తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి. దానికి ఒకటి కూడా చెప్తున్నారు, ఈరోజు గవర్నమెంట్ తరఫున మేము కూడా ఒక మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం, ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము, పబ్లిక్ ఎట్టుపట్టి పరిస్థితులను చేయము, వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంటే ఓవరాల్గా ఇక్కడ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిందితులకి శిక్ష పడేయడం ఒక ఎత్తు అయితే అసలు ఆ క్రైమే జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి అని ఒకే ఒక కారణంతో ఈరోజు ఇన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని